హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్ లాగ్స్. నేను మీ హరి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న దూతా వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. దూతా వెబ్ సిరీస్లో నాగ చైతన్య లీడ్ రోల్లో చేశాడు. యాక్చువల్గా ఎక్కడ చూసిన దూతా వెబ్ సిరీస్ గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుకుంటే విని ఎందుకో చూద్దాం అనిపించి ఒకసారి ట్రై చేశాను. బట్ నాకైతే ఇది యావరేజ్గా అనిపించింది ఫ్రెండ్స్. లైక్ కరోనా టైంలో ఓటీటీ బాగా ఇదవుతున్న టైంలో మనం చాలా వరకు నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా థ్రిల్లర్ వెబ్ సిరీస్ బాగా చూసాం, లేదా హారర్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ బాగా చూసే వాళ్ళకి అయితే ఇది యావరేజ్గా అనిపిస్తుంది. లేదు అనుకుంటే ఓకే, అందరికీ నచ్చచ్చు. కానీ ఎందుకు పాజిటివ్ రివ్యూస్? ఏదో నాగ చైతన్య హీరో వెబ్ సిరీస్ చేశాడు కాబట్టి ఏదో పాజిటివ్ ఇవ్వాలని ఇచ్చినట్లుంది తప్పితే నాకైతే అంత అనిపించలేదు. ఓకే, యావరేజ్గా అనిపించింది. అంటే మరీ బ్యాడ్ అని కాదు, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే థ్రిల్లింగ్ కాన్సెప్ట్, జర్నలిస్ట్స్ని టార్గెట్ చేసి చంపటం, వాళ్ళని కాకుండా వాళ్ళ ఫ్యామిలీని చిన్నపిల్లలని, చిన్న అని లేదు పెద్ద అని లేదు, అందరినీ టార్గెట్ చేసి చంపటం, దానికి ఒక తక్కువలో జస్టిఫికేషన్ ఒకటి ఇచ్చారులేండి. అంటే కరెక్ట్, జర్నలిస్టులు తప్పు చేసేటప్పుడు వాళ్ళ ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారా, అందుకే ఆత్మ కూడా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదనే తక్కువలో జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ఆత్మ అంటే ఇక్కడ ఆయన పేరు సత్యమూర్తి. ఫ్లాష్బ్యాక్ 1962లో జరుగుతుంది. ఐ రిమెంబర్ ఇది 5th ఎపిసోడ్లో ఉంటుంది ఈ ఫ్లాష్బ్యాక్ గురించి. 1962లో ఆయన ఒక నిజాయితీ గల జర్నలిస్టు. ఆయన కింద పనిచేసే మన చేసేది మన తరుణ్ భాస్కర్, మీన్ వేరే పోలీస్, అతను పోలీసు ప్లస్ రాజకీయ నాయకుడితో కలిసి ముగ్గురు కలిసి ఆయన్ని మోసం చేసి, ఆయన అంటే ఇక్కడ సత్య గారిని మోసం చేసి ఆయన ఫ్యామిలీతో సహా చంపేస్తారు. దానికి పగ తీర్చుకోవటమే ఈ కాన్సెప్టు. ఆయన, ఐ మీన్ ఆ సత్య గారు ఆ ప్రింట్ మిషన్లో ఆత్మగా మారి ఎవరినైనా కరప్ట్ జర్నలిస్ట్ని చంపే ముందు ఒక పీస్ ఆఫ్ పేపర్లో ప్రింట్ చేసి పంపిస్తూ ఉంటాడు, ఇది జరగబోతుంది జరగబోతుందని. ఎక్కడ ఆత్మని దయ్యాన్ని చూపిరు, ఒకటి రెండు సీన్స్లో ఆ హారర్ ఎఫెక్ట్ ఉంటుంది. యాక్చువల్గా స్టోరీ వచ్చేసి సాగర్ అంటే మన నాగ చైతన్య నేము, సాగర్ వచ్చేసి ఒక కరప్టెడ్ జర్నలిస్ట్. స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ సిరీస్ స్టార్టింగ్లోనేమో అబ్బో అతను పెద్ద నిజాయితీ పరులాగా బిల్డప్ ఇస్తారు, బట్ సిరీస్లో మధ్యలో తర్వాత తెలిసేది ఏంటంటే అతను కరప్టెడ్ జర్నలిస్ట్. స్టోరీలో ఆత్మ కరప్టెడ్ జర్నలిస్ట్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో సహా అతన్ని కూడా చంపేస్తూ, ఐ మీన్ ఆ కరప్టెడ్ జర్నలిస్ట్ని కూడా చంపేస్తూ ఉంటుంది. 1963 నుంచి ఎంతమంది జర్నలిస్టులు చనిపోయారు, దాని వెనక కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించి మన హీరో ఒక విషయం తెలుసుకుంటాడు. ఏంటంటే ఇలా కుటుంబం మొత్తం చావకుండా ఆపాలి అంటే ఎవరైతే ఆ కరప్టెడ్ జర్నలిస్ట్ ఉన్నారో అతను సూసైడ్ చేసుకుంటే కుటుంబం మొత్తం చనిపోకుండా ఉంటుంది అని తెలుసుకొని ఆ కరప్టెడ్ జర్నలిస్టులు అందరూ సూసైడ్ చేసుకుంటారు. అలానే మన నాగ చైతన్య కూడా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంతలో ఏం తెలుస్తుందంటే అతని వైఫ్ ప్రియా ఇతని కంటే పెద్ద కరప్టెడ్ జర్నలిస్ట్ అని తెలుసుకొని బతకడానికి ట్రై చేసి తనని ఎలా సేవ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. లాస్ట్లో మనకి ఇంకొక ట్విస్ట్ ఇస్తారు. ఏంటంటే ఇందా చెప్పాను కదా తరుణ్ భాస్కర్ అని, ఆ తరుణ్ భాస్కర్ వాళ్ళ మనవడు. అండ్ నాగచైతన్య ఎవరికైతే ఏ రాజకీయ నాయకుడిని అయితే వెనకేసుకొస్తాడో అతను వచ్చేసి 1962లో అతన్ని చంపినప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు కదా, వాళ్ళ మనవడు. ఇలా అన్ని ఇంటర్లింక్ చేశారు లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చేసరికి. మేబీ నెక్స్ట్ సీజన్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారో అనిపించింది. చంపాల్సిన అవసరం ఉందా ఆత్మ? ఇప్పుడు మనం కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం కదా, హాలీవుడ్ మూవీస్లో ఎలా ఉంటుంది, మ్యాక్సిమమ్ ఆ సంబంధం లేని వాళ్ళని కూడా చంపేస్తూ ఉంటారు, దానికి ఒక తక్కువ జస్టిఫికేషన్ ఇస్తారు. అది ఇక్కడ యూజ్ చేసినట్టు అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ సిరీస్ వచ్చేసి స్టార్టింగ్లో కొంచెం ఫాస్ట్ ఉంటుంది, అండ్ క్లైమాక్స్ అండ్ లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ కొంచెం స్పీడ్ ఉంటుంది, మధ్యలో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. నా ఒపీనియన్ ప్రకారం ఇది ఒక 5 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేవచ్చు వెబ్ సిరీస్. నేను చూసినంత వరకు నాగ చైతన్య మూవీస్ కానీ అతని యాక్టింగ్ కానీ ఈ సిరీస్లో అతని చేసిన యాక్టింగ్ ఇంప్రూవ్డ్ అని చెప్పాలి. ఇంప్రూవ్డ్ ఎలాట్ సౌండ్ డిజైన్ కానీ ఆ హర్రర్ ఎఫెక్ట్కి సరిపోయింది అని చెప్పాలి. కానీ నాకు సిరీస్ మధ్యలో ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే యాక్చువల్గా అతని బంధువుల్ని, రిలేటివ్స్ని, పిల్లల్ని అందరినీ చంపాడంటే ఒక అర్థం ఉంది. ఐ మీన్ కరప్టెడ్ జర్నలిస్ట్ యొక్క పిల్లలను వాళ్ళని చంపారంటే, చంపింది ఆత్మ అంటే ఒక అర్థం ఉంది. కానీ మధ్యలో ఒక డైలాగ్ పెడతారు, ఘోస్ట్ రైడర్స్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక అమ్మాయి చెప్తుంది ఆ కరప్టెడ్ జర్నలిస్ట్ని ఎవరు కలిసినా, ఒక్కసారి కలిసినా కానీ అందరినీ చంపేస్తుందని.
నాకు ఆ సిరీస్లో చూసినంత వరకు ఆ అమ్మాయిని ఒక్కదాన్ని చంపింది తప్ప మిగిలిన వాళ్ళని చంపినట్టు నాకు అనిపింది. యాక్చువల్గా ఎక్కడిదాకా, ఎందుకు ఆత్మ ఉంది కదా, ఆత్మ మనవడు కూడా మనవాడిని కలుస్తాడు, మరి అతన్ని ఏం చేయదు కదా, ఇది ఇక్కడ లాజిక్ మిస్ అయ్యారనిపించింది. లేదా అసలు ఆ సీన్ పెట్టుకుండాల్సింది, ఏదో ఆ అమ్మాయిని చంపడానికే పెట్టినట్టుంది తప్ప ఆ సీను. బట్ స్లోగా ఉందనిపించినా కానీ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలనిపిస్తుంది, చూసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ మధ్యలో కొంచెం స్లో అయినప్పుడు అబ్బా ఏందిరా ఇది కొందరు కానీ రా అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ లాస్ట్ మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ ఏమో ఫాస్ట్గా అయిపోయింది స్క్రీన్ ప్లే, ఎందుకలా డిజైన్ చేశారు మరి వాళ్ళకే తెలియాలి. అడల్ట్ కంటెంట్ అంటారా, కొన్ని సీన్స్లో ఐ మీన్ చంపే సీన్స్లో, ఐ మీన్ మన హీరో సాగర్ కూతురు చనిపోయే సీన్లో కొంచెం పిల్లలు చూడలేరేమో. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇది నా దృష్టిలో, ఐ మీన్ ఇట్స్ మై ఓన్ రేటింగ్, 2.75 out of 5. చూడొచ్చా అంటే అది చూడొచ్చు, వన్ టైం, ఇట్స్ వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.